డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయి ప్రతి ఒక్క మీడియాలో బాగా పాపులర్ అయిన మన యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు కౌన్సిలింగ్ కు హాజరయ్యాడు. జనవరి 1వ తేదీ నుండి ప్రదీప్ కనిపించకపోవడంతో మీడియాలో అతనిపై అనేక రకాలైన పుకార్లు షికారు చేశాయి. దీంతో ప్రదీప్ స్వయంగా ఓ వీడియోను విడుదల చేసి తాను ఎక్కడికి వెళ్లలేదని, షూటింగ్ల కారణంగా బిజీగా ఉన్నానని, తప్పకుండా కౌన్సిలింగ్ కు హాజరవుతానని పేర్కొన్నాడు. సోమవారం నాడు గోషామహల్ పోలీస్ స్టేషన్ లో జరిగే కౌన్సిలింగ్ కు తన తండ్రితో కలిసి హాజరైన ప్రదీప్ మొదటి వరుసలో కూర్చున్నాడు. ఇందులో భాగంగా ప్రదీప్ కు 3 డాక్యుమెంటరీలు చూపించారు. వీటిని చూపిస్తూనే మద్యం తాగటం వల్ల మనిషి ఎలాంటి అనారోగ్యాలకు లోనవుతాడనేది కూడా చెప్పారు. కౌన్సిలింగ్ ముగిశాక మీడియా ముందుకు వచ్చిన ప్రదీప్ తను చేసిన తప్పును ఎవ్వరూ చేయవద్దని మరోసారి సూచించాడు. ఇక ప్రదీప్ ఇచ్చిన ఈ మెసేజ్ పై శేఖర్ మాస్టర్ అనూహ్యంగా స్పందించారు. తప్పు చేయడం మనిషి లక్షణం, కానీ తప్పును ఒప్పుకోవడం గొప్ప లక్షణం. ప్రదీప్ అదే పని చేశాడు. ఇక ప్రదీప్ ను ఢీ షోకి సగర్వంగా మేము స్వాగతం పలుకుతాం అంటూ హర్షం వ్యక్తం చేశాడు శేఖర్ మాస్టర్. ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే ఈ ఢీ షోలో ప్రదీప్ శేఖర్ మాస్టర్ కలిసి వేసే చక్కటి కామెడీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వ్యక్తిగతంగా కూడా వీరిద్దరూ మంచి మిత్రులు అని అంటూ ఉంటారు. కాగా సోమవారం మధ్యాహ్నం గోషామహల్ ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో తండ్రితో పాటు కౌన్సిలింగ్ కు హాజరైన ప్రదీప్ వాస్తవానికి ఈరోజే కోర్టుకు వెళ్లాల్సి ఉంది, కానీ రేపటికి సమయం కోరడంతో పోలీసులు అంగీకరించారు. ఈ మేరకు ప్రదీప్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే కోర్టు ప్రదీప్ కు జైలు శిక్ష విధిస్తుందా లేక జరిమానాతో సరిపెడుతుందా అన్నది ఉత్కంఠగా మారింది. విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.